హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు సిబిసి లేదా సిబిపి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ అంటే ఏంటి అలాగే ఎటువంటి పారామీటర్స్ ఈ సిబిపి టెస్ట్లో చెక్ చేస్తారు అలాగే వీటి నార్మల్ లెవెల్స్ ఎంత ఉంటాయి ఎటువంటి కండిషన్స్లో ఎక్కువ అవుతాయి ఎటువంటి కండిషన్స్లో తగ్గుతాయి అనే టాపిక్పై ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఈ సిబిసి లేదా సీబీపీ టెస్ట్ అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేసే రొటీన్ బ్లడ్ టెస్ట్ ఈ టెస్ట్ ద్వారా బ్లడ్ యొక్క అన్ని రక్త కణాల గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సాధారణంగా బ్లడ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లాస్మాతోటి ఉంటుంది అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెల్స్ అంటే రక్త కణాలతోటి ఉంటుంది ఈ సెల్స్లో ఆర్బీసీ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు అంటాము డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు అంటాము అలాగే ప్లేట్లెట్స్ ఈ ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ తోటి మన రక్తం అనేది సెల్స్ ఉంటాయి ఈ సిబిపి టెస్ట్ టెస్ట్ ద్వారా రక్త కణాలు ఎన్ని ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఈ సిబిపి టెస్ట్లో చాలా పారామీటర్స్ అనేవి మెజర్ చేస్తారు ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉన్నాయి సెకండ్ వన్ వచ్చేసి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది థర్డ్ వన్ వచ్చేసి పీసీవి అంటే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ ఈ టెస్ట్నే హిమోక్టోక్రిట్ టెస్ట్ కూడా అంటాం ఫోర్త్ వన్ వచ్చేసి ఎంసీవీ మీన్ కాపస్కులర్ వాల్ వాల్యూమ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంసీహెచ్ మీన్ కాపస్కులర్ హిమోగ్లోబిన్ టెస్ట్ ఇంకొకటి ఎంసీహెచ్సి మెయిన్ కోపోస్కులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి తెల్ల రక్త కణాలు చాలా రకాలు ఉంటాయండి చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో న్యూట్రోఫిల్స్ లింఫోసైట్స్ బేసోఫిల్స్ మోనోసైట్స్ ఇస్నోఫిల్స్ ఇవన్నీ తెల్ల రక్త కణాలు అలాగే ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి అనే మొత్తం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి సిబిసి టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది నార్మల్గా ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు మగవారిలో అయితే ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ వన్ మిలియన్స్ సెల్స్ పర్ మైక్రోలీటర్ ఉంటుంది ఆడవారిలో అయితే ఫోర్ పాయింట్ టూ టు ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్స్ సెల్స్ పర్ మైక్రోలీటర్ ఉంటుంది కొన్ని కండిషన్స్లో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి తగ్గుతాయి మొదటిది అనేమియా అనేమియా కండిషన్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గుతాయి అలాగే ఏవైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఐరన్ లోపం వలన లేదా వైటమిన్ బి లోపం వలన ఫోలిక్ యాసిడ్ లోపం వలన కూడా ఆర్బీసీ అనేది కౌంట్ తగ్గుతుంది అలాగే ఏవైనా బోన్ మారో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆర్బీసీ లెవెల్స్ తగ్గుతాయి అలాగే కొన్ని కండిషన్స్లో ఆర్బీసీ లెవెల్స్ పెరుగుతాయి మెయిన్గా పాలిసైథీమియా వెరా అనే డిసీజ్లో అలాగే పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నవారికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి స్మోకింగ్ చేసే వారిలో కూడా ఈ ఆర్బీసీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అనేది మన బాడీలో ప్రతి సెల్కి ఆక్సిజన్ని సప్లై చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది నార్మల్గా హీమోగ్లోబిన్ అనేది పత్ గ్రామ్స్ పర్ డెసిలీటర్లో మెషర్ చేస్తారు మేల్స్లో అయితే థర్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది ఫిమేల్స్లో అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ డెసిలీటర్స్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుందండి నార్మల్గా ఏవైనా అనేమిక్ కండిషన్స్లో హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి హిమటోక్రిట్ అంటే పీసీవి అంటే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటారు ఈ హిమటోక్రిట్ ద్వారా మన బ్లడ్లో ఎంత శాతం ఎలిథ్రోసైడ్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి ఎంత శాతం ఉంది అని తెలుసుకోవడానికి హి హిమటోక్రిట్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు మేల్స్లో పీసీవీ అనేది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫీమేల్స్లో థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుందండి ఈ హిమటోక్రిట్ ఆర్ పీసీవీ కండి హై ఎక్కువ ఎట్లో ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు లేదా పాలిసైథెమియా వెరా అనే ప్రాబ్లం వచ్చినప్పుడు డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఈ హిమటోక్రిట్ అనేది వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అలాగే లో హిమటోక్రిట్ అనేది అనేమిక్ కండిషన్స్లో మనం లో హిమటోక్రిట్ వాల్యూ అనేది చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఎంసీవి అంటే మెయిన్ కోపస్కులర్ వాల్యూమ్ ఈ ఎంసీవి ద్వారా మనకి ఒక ఎర్ర రక్త కణాలలో ఎంత వాల్యూమ్ ఉంది అంటే ఒక ఆర్బిసి ఎంత పెద్దగా ఉంది అని మనం మెషర్ చేసేదే ఎంసీవి అంటాం నార్మల్గా ఒక ఎర్ర రక్త కణం అనేది ఎయిటీ టు హండ్రెడ్ క్యూబిక్ మైక్రాన్స్లో ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్లో ఈ ఎంసీవి అనేది తగ్గుతుంది అంటే మన ఎర్ర రక్త కణాలు స సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ అనేమియాలో లేదా తాలెసీమియాలో ఈ ఎంసీవీ వాల్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఇంకొన్ని కండిషన్స్లో ఎంసీవీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అంటే మన ఆర్బీసీ ఎర్ర రక్త కణాల సైజ్ అనేది పెరుగుతుంది వాటిలో వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ అంటే పెర్నీషియస్ అనేమియా కండిషన్స్లో అలాగే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వీటిలో ఆర్బీసీ ఎర్ర రక్త కణాల సైజ్ అనేది పెరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఎంసీహెచ్ అంటే మెయిన్ కోపోస్కులర్ హిమోగ్లోబిన్ అంటాము అంటే ఒక ఎర్ర రక్త కణాలలో ఎంత హిమోగ్లోబిన్ షా ఉంది అని మెషర్ చేసేది ఎంసీహెచ్ అంటాము నార్మల్గా ఎంసీహెచ్ అనేది ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ త్రీ పీజీ అంటే పికోగ్రామ్స్లో మెషర్ చేస్తారు అంటే ఒక ఎర్ర రక్త కణాల్లో ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ త్రీ వరకు పికోగ్రామ్స్ వరకు హిమోగ్లోబిన్ ఉంది అని అన్నమాట అలాగే ఎంసీహెచ్సి మెయిన్ కోపోస్కులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక ఆర్బీసీ మనకి ఎంత శాతం హిమోగ్లోబిన్ తీసుకోగలుగుతుంది అని మెషర్ చేసేదే ఎంసీహెచ్సి అంటాము ఈ ఎంసీహెచ్సి నార్మల్ వాల్యూ వచ్చేసి థర్టీ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఈ ఎంసీహెచ్ అలాగే ఎంసీహెచ్సి వ్యాల్యూస్ అనేవి మైక్రోసైటిక్ అనేమియాలో అంటే ఐరన్ డెఫిషియన్సీలో తల్సీనీమియాలో తగ్గుతుంది అలాగే సికిల్ సెల్ డిసీజ్లో మాత్రం ఎంసీహెచ్ అలాగే ఎంసీహెచ్సి డిసీజ్ ఎంసీహెచ్సి వాల్యూస్ అనేవి పెరుగుతాయి ఈ సికిల్ సెల్ డిసీజ్లో మనం ఎర్ర రక్త కణాలు అనేవి నార్మల్ షేప్లో ఉండకుండా సికిల్ షేప్లో మారిపోతుంది ఇటువంటి కండిషన్స్లో సికిల్ సెల్ డిసీజ్లో ఎంసీహెచ్ ఎంసీహెచ్సి వాల్యూస్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్ రక్త కణాలు అంటాము నార్మల్గా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫోర్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ క్యూబిక్ మిల్లీమీటర్స్ రేంజ్లో ఉంటుంది ఈ వైట్ బ్లడ్ సెల్స్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ మనకి ఏవైనా బాడీలో ఇన్ఫెక్షన్ వస్తే వాటిని ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి ఎక్కువ శాతం వైట్ బ్లడ్ సెల్స్ ఉంటే ల్యూకోసైట్రసిస్ కండిషన్ అంటాము తక్కువ శాతం వైట్ బ్లడ్ సెల్స్ ఉంటే ల్యూకోపీనియా అంటాము ఎటువంటి కండిషన్స్లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కోల్డ్ ఉన్నా ట్యూబర్కులోసెస్ ఉన్నా ఏదైనా ఎలర్జీ ఉన్నా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి ఎటువంటి కండిషన్స్లో వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతాయి షాక్ ఉన్నప్పుడు లివర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు స్కిన్కి ఏవైనా ప్రాబ్లం ఉన్నప్పుడు టైఫాయిడ్ కండిషన్స్లో ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గుతాయి అలాగే ఇప్పుడు మనం డిఫరెన్షియల్ యూకోసైడ్స్ కౌంట్ అంటే వైట్ బ్లడ్ సెల్స్లో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో ఎలా ఉంటాయి అని చూద్దామండి ఫస్ట్ వచ్చేసి న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ అనేవి కండిషన్స్లో ఎటువంటి కండిషన్స్లో లో ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్లో ఏవైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో న్యూట్రోఫిల్ కౌంట్ అనేది లో ఉంటుంది అలాగే హై న్యూట్రోఫిల్ కౌంట్ అనేది ఏవైనా ఇన్ఫెక్షన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో సిఎంఎల్ అంటే క్రోనిక్ మైలోడ్కేమియా కండిషన్స్లో న్యూట్రోఫిల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అలాగే ఇస్నోఫిల్స్ ఇస్నోఫిల్స్ అనేవి చాలా నార్మల్గానే చాలా లో ఉంటాయి సో లో ఇంకా లో అనేది ఎటువంటి కండిషన్స్లో ఉండవు హైఫిల్స్ అనేవి ఎలర్జీలో ఏదైనా పారాసెటిక్ ఇన్ఫెక్షన్లో హార్డ్ స్కిన్స్ లింఫోమ్లో ఇస్నోఫిల్స్ అనేవి పెరుగుతాయి అలాగే బేసోఫిల్స్ అనేవి ఏవైనా మైలోప్రోల్ఫిలేటివ్ డిసార్డర్స్లో బేసోఫిల్స్ శాతం పెరుగుతుందండి లింఫోసైట్స్ అనేవి ఏవైనా అక్యూట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ స్మోకింగ్ చేసే వారిలో లింఫోసైట్స్ అనేవి పెరుగుతాయి మోనోసైట్స్ అనేవి ఏవైనా ఇన్ఫెక్షన్ గ్రాన్యులోమటోస్ డిసీస్లో మోనోసైట్స్ పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్ అండి నార్మల్గా ప్లేట్లెట్స్ అనేవి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ పర్ మైక్రోలీటర్ ఉంటుంది ఎక్కువ ప్లేట్లెట్స్ పెరిగినట్లయితే త్రోబోసైటోసిస్ అంటాము తక్కువ ప్లేట్లెట్స్ ఉన్నట్లయితే థ్రాంబోసైటోపీనియా అంటాము నార్మల్గా ప్లేట్లెట్స్ అనేవి మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కట్టడానికి ప్లేట్లెట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి త్రాంబోసైటోస్ అంటే ప్లేట్లెట్స్ ఎక్కువ శాతం ఎక్కువగా ఉండే కండిషన్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గడం ఎటువంటి కండిషన్స్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్లీన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి అండి ఇవి అండి కంప్లీట్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ గురించి వాల్యూస్ అలాగే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ